Hi friends, Asset Mantra YouTube channel ki swagatham. Ee roju manam ee video lo chudaboyedi entante manalo chaala mandi kuda business chese vallu untaru alage cheyalane aalochanta untaru. Unna business ni ee vidhanga develop cheyali ani kuda aalochistu untaru. Mari elanti vallandaru kuda chaala jagrataga undali. Adentidi ante chaala mandi mosagaallu elanti businessmens ni ee vidhanga mosam cheyalani eppudu kuda aalochistu untaru. Ippudu naaku jariginatuvanti experience anedi nenu 20000 rupayalu paine ela loss ayyanu elanti vyaktini nammi anedi meeto So, ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి వాళ్ళు కూడా చాలా వరకు జాగృతగా ఉండడం అలాగే అలర్ట్ గా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా సహాయం చేయండి మరి ఈ వీడియో ఇంత తొందరగా చేయడానికి ఏంటంటే కారణం ప్రెజెంట్ లాక్ డౌన్ జరుగుతుంది కాబట్టి ఎలాంటి మోసగాళ్ళు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో ఇది ఏ విధంగా జరగకూడదు అని అవేర్నెస్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఖచ్చితంగా మీరందరూ కూడా చూసి తీరాల్సిందే ఫ్రెండ్స్ ఏంటంటే చూడండి నన్ను మోసం చేసేది ఎవరు కాదు వన్ ఆఫ్ ది అవర్ సబ్స్క్రైబరే నన్ను మోసం చేశారన్నమాట ఇది ఏ విధంగా మోసం చేశాడు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను ఏంటంటే నేను ఒక కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత నా ఛానల్ అన్ని కూడా చూసిన తర్వాత అది నా కంపెనీ అని తెలిసి ఆ వ్యక్తి నన్ను అప్రోచ్ చేశాడు అప్రోచ్ అయిన తర్వాత సార్ ఇలా మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు కాబట్టి మీకు ఒక మార్కెటింగ్ టీమ్ని నేను ఇవ్వగలను సార్ తర్వాత నా దగ్గర ఒక 5 టీమ్ కూడా టీమ్ మెంబర్స్ కూడా ఉన్నారు వాళ్ళతో కూడా నేను ఫాలోఅప్ చేస్తాను ఫాలోఅప్ చేసి మీకు బిజినెస్ అనేది ఇంకా ఎక్స్పాండ్ చేస్తాను సార్ మీతో కలిసి నేను బిజినెస్ చేస్తాను అని చెప్పాడనమాట సో ఎవరైనా సరే కంపెనీ కానీ బిజినెస్ కానీ స్టార్ట్ చేసినప్పుడు లేకపోతే బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఏం ఆలోచిస్తారు సరే ఈ వ్యక్తి మనకు ఉపయోగపడచ్చు ఏ విధంగా అయినా సరే ఎందుకంటే మన బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది ఇతని దగ్గర మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయి అనిపించింది అనమాట నాకు సో ఈ విధంగా నేను ఆలోచించాను సరే త్రినాథ్ కానీసే అని చెప్పిన తర్వాత ఏం చేశాడు తను అంటే సార్ నా దగ్గర ఆల్రెడీ ఒక టీం ఉన్నారు ఇంతకుముందు నేను 2-3 కంపెనీల్లో చేశాను సార్ ఈ టీంతో సో ఈ టీంకి ఏంటంటే కొంచెం పోస్ట్ పెయిడ్ బిల్ అనేది పెండింగ్ ఉండిపోయింది సో దాని గురించి మీరు నాకు ఒక 5000 ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను ఆ పోస్ట్ పెయిడ్ బిల్ అనేది పేమెంట్ చేసేస్తాను ఆ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి టీం అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాడు సో నేను కూడా ఆ బిల్లును పంపించమంటే ఒక ఫేక్ బిల్ అనేది పంపించడం జరిగింది ఆ ఫేక్ బిల్ నేను చూశాను నిజంగానేమో అనుకొని 5000 ట్రాన్స్ఫర్ చేశాను అతనికి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ బిల్ అనేది అతను పేమెంట్ చేయడం జరిగిందనమాట బిల్ పేమెంట్ చేసిన నెక్స్ట్ ఏం చేశాడు అంటే సార్ నేను ఆ బిల్ పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు వర్క్ చేయడానికి సిద్ధంగా లేరు సార్ ఎందుకంటే వాళ్ళకి నమ్మకం కలగట్లేదు 2-3 నెలలు ఖాళీగా ఉన్నాము ఆ బిల్లు కూడా అలాగే పెండింగ్లో ఉండిపోయింది ఇప్పుడు వాళ్ళు రావట్లేదు ఒక పని చేస్తాను సార్ నేనే ఒక సాఫ్ట్వేర్ అనేది క్రియేట్ చేస్తాను నా దగ్గర ఆల్రెడీ ఆ స్కిల్ ఉంది సిఆర్ఎం సాఫ్ట్వేర్ అని అందులోనే ఏంటంటే మనం ఈ ఫోన్ నెంబర్స్ కానీ లేకపోతే ఈ డేటా కానీ అంతా కూడా ఆ సిఆర్ఎం సాఫ్ట్వేర్లో ఇన్స్టాల్ చేస్తే రోజుకి రోజు మనం లీడ్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు మీరు కూడా ఫాలోఅప్ చేయొచ్చు అని చెప్పాడు సో ఆ విధంగా ఏంటంటే సరే త్రినాథ్ కానేసే అని చెప్పాను చెప్పిన తర్వాత ఆ సాఫ్ట్వేర్కి ఇంకొక 4000 ట్రాన్స్ఫర్ చేయమన్నాడు ఆ 4000 కూడా నేను ట్రాన్స్ఫర్ చేశాను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ సిఆర్ఎం సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ నాకు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత సార్ అది ఎలా యూజ్ చేయాలో నేను తర్వాత మీకు ఒక 4 డేస్ తర్వాత నేను చెప్తాను సార్ ఇంకా దీంట్లో చిన్న వర్క్ ఉంది అది కూడా నేను చేస్తానన్నాడు సరే దానికి కూడా ఓకే అన్నాను ఆ తర్వాత నెక్స్ట్ డే ఏం చేశాడు అంటే సార్ నా దగ్గర ఈ సిఆర్ఎం సాఫ్ట్వేర్ ఉపయోగించడానికి సరైన మొబైల్ లేదు సార్ అలాగే కంప్యూటర్ కూడా నా దగ్గర లేదు ల్యాప్టాప్ లేదు ఎందుకంటే మీ బిజినెస్ అనేది మార్కెటింగ్ చేయాలి డిజిటల్ మార్కెటింగ్ కానీ లేకపోతే వేరే ఎక్స్పాండ్ చేయాలి అంటే మన దగ్గర మంచి మొబైల్ కావాలి కదా సార్ నాకు ఏదైనా సరే ఒక మొబైల్ ప్రొవైడ్ చేయండి అన్నాడు నేను అన్నాను సో త్రినాథ్ ఇప్పటికే నీకు ఒక 9000 వరకు నేను స్పెండ్ చేశాను నువ్వెవరో కూడా తెలియదు ఓన్లీ నీ మాటలు నమ్మే నేను పంపించాను నీకు కానీ ఇంతవరకు నాకు పని జరగలేదు ఇప్పటికే 4 రోజులు అయిపోయింది అని చెప్తే లేదు సార్ ఆ టీం రాలేదు కదా నేను కూడా ఈ సాఫ్ట్వేర్ అని డిజైన్ చేసే వర్క్లోనే ఉన్నాను సో ఈ మొబైల్ హ్యాంగ్ అయిపోతుంది సపోర్ట్ చేయట్లేదు బ్రేక్ అయిపోయింది అని చెప్పాడు అనమాట సో మొబైల్ ఏదైనా సరే కొత్తది ఉంటే చూడండి అని చెప్పాడు సో నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అంత డబ్బు లేదు ఉన్న దాంతోనే నువ్వు అడ్జస్ట్ అవ్వు త్రినాథ్ అని చెప్పాను సో తనేం చేశాడు అంటే ఇంకో ప్లాన్ వేసుకున్నాడు ఏంటి అంటే సార్ నేను ఇంటి దగ్గర నుంచి నేను వర్క్ చేయలేకపోతున్నాను సార్ ఎందుకంటే ఇక్కడ ఆడవాళ్ళందరూ కూడా చిన్న చిన్న సెటిల్మెంట్లు మేము ఇవ్వాలి వాళ్ళందరూ కూడా గొడవ చేస్తున్నారు మా అమ్మగారికి కూడా మనశ్శాంతి లేదు సార్ అందుకనే నేనేం చేస్తాను అంటే మా ఊరు నుంచి నేను ఏదైనా సిటీకి వచ్చేస్తాను విజయవాడ వచ్చేస్తాను సార్ విజయవాడలో ఒక రూమ్ తీసుకొని అక్కడే కూర్చొని కంపెనీకి కంప్లీట్గా మీ కంపెనీకే నేను వర్క్ చేస్తాను సార్ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇంకా మీ పని మీదే ఉంటాను వేరే పని ఏమీ నాకు ఉండదు ఇక్కడైతే నాకు అంత టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పాడు అనమాట సో
నేనన్నా లేదు త్రినాథ్, ఇప్పుడు రూమ్కి వచ్చావంటే నువ్వు ఆ రూమ్ రెంట్కి తర్వాత తినడానికి డబ్బులు కావాలి కదా, ఇప్పుడు ప్రజెంట్ నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఏదో ఒకటి మేనేజ్ చెయ్యి, ఒక 2 డేస్ నువ్వు ఏదైనా సరే కంపెనీకి లీడ్స్ తీసుకొచ్చేలాగా చూడు అని చెప్పాను. సో అక్కడ చేసింది ఏమీ లేదండి, ఒక 2 రోజులు డ్రామా చేసాడు ఇంటి దగ్గర. చేసిన తర్వాత సార్ నేను కాల్ చేశాను, వాళ్ళకి కాల్ చేశాను, వీళ్ళకి కాల్ చేశాను, ఆ కాల్ డేటాలు ఒక 4-5 పంపించాడు. పంపించిన తర్వాత రిమైనింగ్ అందరికీ కూడా స్విచ్ ఆఫ్లు వస్తున్నాయి సార్, లేకపోతే నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్తున్నారు అని చెప్పాడనమాట. చెప్పిన తర్వాత సరే అని చెప్పేసిన తర్వాత విజయవాడ వచ్చేసి అయితే అని చెప్తే, విజయవాడ రావాలంటే నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు సార్, ఈవెన్ ఛార్జెస్ కూడా డబ్బులు లేవు, సో అందుకని మీరు ఇంకో 2000 వేయండి సార్, నేను వెంటనే వచ్చేస్తాను, అక్కడ నుంచి నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను విజయవాడ వచ్చిన తర్వాత అని చెప్పాడు. సరే అని చెప్పి ఆ 2000 కూడా ఛార్జీలు లేవని చెప్పి ఛార్జీలు వేసాను. అలాగే ఛార్జీలు వేసిన తర్వాత నెక్స్ట్ రోజు వాళ్ళ అమ్మగారితో నేను మాట్లాడాలని చెప్తే వాళ్ళ అమ్మగారికి ఫోన్ ఇచ్చాడు. వాళ్ళ అమ్మగారు అన్నారు, సార్ మా దగ్గర మా అబ్బాయికి చిన్న చిన్న ఇక్కడ సెటిల్మెంట్లు ఉన్నాయి సార్, ఇప్పుడు మా అబ్బాయి కనుక విజయవాడ వచ్చి మీ కంపెనీ దగ్గర వర్క్ చేస్తూ ఉంటే ఇక మమ్మల్ని ఎవరు చూసుకుంటారు సార్, అలాగే ఈ సెటిల్మెంట్ వాళ్ళు డైలీ నన్ను తినేస్తున్నారు, సో అందుకని ఏంటంటే వీళ్ళ సెటిల్మెంట్లు అన్నీ కూడా ఒక 5000 ఉన్నాయి సార్, సో 5000 మీరు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే తను వెంటనే తర్వాత రోజే మొత్తం బట్టలు సర్దుకొని వచ్చేస్తాడు సార్ విజయవాడ, కంప్లీట్గా మీరే వర్క్ చేయించుకోండి, మీరే శాలరీ ఇవ్వండి, ఎంత ఇస్తారో మీరే ఇవ్వండి సార్, చూసి ఇవ్వండి అని చెప్పారు వాళ్ళ అమ్మగారు. సరేనమ్మా అని చెప్పేసి నేను వాళ్ళ అమ్మగారికి ఒక 5000 ట్రాన్స్ఫర్ చేశానమాట, అక్కడ చిన్న చిన్న సెటిల్మెంట్లు అన్నీ ఉంటాయని చెప్పి. సరే తర్వాత రోజు ఫోన్ చేసి త్రినాథ్ అనేవాడు, సెటిల్మెంట్లు అన్నీ చేసేసుకున్నాం సార్ ఇంటి దగ్గర, ఇప్పుడు నేను బయలుదేరిపోతున్నాను అని చెప్పేసి నాకు ఫోన్ చేసినవాడు ఆ సాయంత్రం వరకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత నేను ఫోన్ చేసి ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పిన తర్వాత రోజు వాళ్ళ చెల్లి నెంబర్ ఉంటే వాళ్ళ చెల్లి తెలియకుండా లిఫ్ట్ చేసింది. లిఫ్ట్ చేసిన తర్వాత ఏమైంది అంటే మా అన్ని లేడండి బయటికి వెళ్ళాడు అని చెప్పింది అనమాట. చెప్పిన తర్వాత మళ్ళీ మీ అన్నికి వచ్చిన తర్వాత ఒకసారి ఫోన్ చేయమనండి నాకు అని చెప్తే వాళ్ళ అన్నికి చెప్పింది. చెప్పిన తర్వాత తను ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత ఏం చెప్పాడు, విజయవాడకు రాకుండా సార్ నేను విజయవాడకు బయలుదేరతా అనుకుంటే మా అమ్మగారు ఆటోలోని వెళ్తుండగా స్పీడ్ బ్రేకర్ వచ్చిన తర్వాత ఆ స్పీడ్ బ్రేకర్కి మా అమ్మగారికి చెయ్యి అనేది ఆటోకి తగిలేసింది సార్, దానివల్ల చెయ్యి ఇరిగిపోయింది, దానివల్ల ఇప్పుడు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, మా అమ్మగారు చెయ్యి లిఫ్ట్ చేయలేకపోతున్నారు సార్ అంటే, సరే అండి హాస్పిటల్కి వెంటనే నేను జాయిన్ చేయించండి హాస్పిటల్లో, ఆ ట్రీట్మెంట్ కూడా చేయించండి, నేను 1000 రూపీస్ వేస్తానని వాళ్ళు అడగకుండానే 1000 రూపీస్ నేను వేసానండి. వేసిన తర్వాత వాళ్ళ అమ్మగారికి ట్రీట్మెంట్ అది చేయించాడని చెప్పాడు. చేయించిన తర్వాత నేను విజయవాడ వచ్చేస్తున్నాను అని చెప్పాడు. వచ్చేసిన తర్వాత మొత్తానికి అతను విజయవాడ వచ్చాడో రాలేదో నాకు తెలీదు, నేను విజయవాడ వచ్చేసాను సార్ అని నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఆ రోజు నుంచి వర్క్ అనేది స్టార్ట్ చేసేస్తాడని చెప్పాడనమాట కంపెనీకి. అంటే మార్కెటింగ్ టీంతో కంపెనీకి సంబంధించినటువంటి మార్కెటింగ్ పీపుల్ని నెతకడం కానీ, లేకపోతే ఆ లీడ్స్ తీసుకురావడం కానీ, అలాగే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎలా ప్రమోషన్ చేయాలి అనేది అతను కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి అది కూడా వెంటనే స్టార్ట్ చేస్తానన్నాడు. ఆ తర్వాత ఏమైంది సార్, రూమ్కి నేను 2000 పేమెంట్ చేయాలి సార్ అన్నాడు. సో 2000 పేమెంట్ అనేది ఆల్రెడీ ఇప్పుడు కాదు కదా, నువ్వు రూమ్ అయిన తర్వాత పేమెంట్ చేద్దు అని చెప్పాను. ఆ రూమ్ ఎలా చూసుకున్నాడు అంటున్నా అంటే ఓఎల్ఎక్స్లోనే రూమ్ చూసుకున్నాడండి విజయవాడలో. చూసుకున్న తర్వాత తనకి పక్కన కో పార్ట్నర్ ఎవరో కొలీగ్స్ ఉంటారు కదా ఓఎల్ఎక్స్లో, వాళ్ళు ఆఫర్ చేస్తారు ఆ రూమ్లోని, ఆ షేరింగ్ రూమ్ అనమాట. సో నేను ఆ రూమ్మేట్తో కూడా మాట్లాడాలని చెప్పాను. ఒక ఆయనకి ఫోన్ ఇచ్చాడు. ఫోన్ ఇచ్చిన తర్వాత తనేం చెప్పాడు అంటే, సార్ ఇతను వచ్చాడు సార్, విజయవాడ వచ్చాడు, నా రూమ్లోనే జాయిన్ అయ్యాడు, కాకపోతే ఏంటంటే రూమ్లోకి జాయిన్ అయిన తర్వాత చాలామంది ఎలాగే వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు, అందుకని ఏంటంటే మేము 2000 అడ్వాన్స్ తీసుకుంటాం సార్ అని చెప్తే, నేనేం చేశాను అంటే డైరెక్ట్గా ఆ రూమ్మేట్ అకౌంట్కి 2000 ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగిందనమాట. సరే అతను ప్రజెంట్ డబ్బులు ఇచ్చే పొజిషన్లో లేడండి, మీ రూమ్లోనే ఒక నెల ఉంచుకోండి, ఆ 2000 కూడా నేను మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను, తర్వాత ఏమైనా కావాలంటే నేను మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తానండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అతన్ని అని చెప్పానమాట. చెప్పిన తర్వాత ఏమైంది, ఇక విజయవాడ వచ్చిన తర్వాత ఏంటి తర్వాత నెక్స్ట్ కథ ఏం చేశాడు అంటే, సార్ నా దగ్గర ఫోన్ అనేది బస్సులో వస్తుండగా ఫోన్ పగిలిపోయింది, ఇప్పుడు ఫోన్ కూడా నా దగ్గర పనిచేయట్లేదు సార్ అన్నాడు. మరి అప్పుడు ఏం చేస్తారు, ఇంతవరకు ఎక్స్పెండిచర్ అనేది మీరు పెట్టారు, సో ఇప్పుడు ఆ వ్యక్తిని ఏం చేయాలి ఒక్కసారి ఆలోచించండి, ఎంత తెలివిగా డబ్బులు అనేవి లాక్కున్నాడు, ఇప్పుడు ఆ ఫోన్కి డబ్బులు కూడా అడుగుతున్నాడు. తర్వాత సార్ నేను విజయవాడ వచ్చాను, తినడానికి హోటల్కి కూడా నా దగ్గర డబ్బులు లేవు అంటే, నేనన్నా నువ్వు ఊరు నుంచి వచ్చినప్పుడు ఛార్జీలకి డబ్బులు లేవు అని చెప్తే నేనే 3000 నీకు వేసాను కదా, ఇప్పుడు ఆ డబ్బులు ఏమైనాయి అని అడిగితే, సార్ ఆ సెటిల్మెంట్లు సరిపోలేదు సార్, మీరు ఇచ్చిన 5000 ఇంకా ఈ నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు కూడా నేను వాళ్ళకి ఇచ్చేసాను, ఇప్పుడు నా దగ్గర ఏమి పైసా కూడా లేకుండా నేను ఊరికి వచ్చాను అన్నాడు. సరే తినడానికి అని చెప్పి ఇంకా ఫైనల్గా నేను 3000 ట్రాన్స్ఫర్ అనేది
అనేది ఆయనకి గూగుల్ పేలో చేశాను అనమాట. చేసిన తర్వాత ఏమైంది అంటే ఒక మంచి కంప్యూటర్ కావాలి, ల్యాప్టాప్ కావాలని చెప్పి మళ్ళీ అడిషనల్గా డబ్బులు అడగడం జరుగుతుంది. ఇక ఫైనల్గా నేను డిసైడ్ అయింది ఏంటంటే ఈ పర్సన్ అనేవాడు చాలా ఫేక్ అని ఫైనల్గా నాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పటి వరకు అతను చెప్పినటువంటి మాటల్లో కొంచెం నిజాయితీ కనిపించింది. ఎందుకంటే అతని రిక్వెస్ట్లు కానీ లేకపోతే అతని నిజాయితీ మాటలు కానీ తెలుగులో చాలా స్పష్టంగా చాలా క్లెవర్గా చెప్తున్నాడు. అతను కూడా మన ఈస్ట్ గోదావరి నుంచి వచ్చినటువంటి కుర్రాడు అనమాట. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది నాకు జరిగింది కాబట్టి మీకు ఇలాంటి వ్యక్తులు అనేవాళ్ళు ఫోన్ చేసే ఛాన్సెస్ అయితే 100% ఉంటాయి. ఇది ముఖ్యంగా ఎవరికి ఉంటాయంటే ఎవరైతే కొత్తగా కంపెనీ పెట్టి లేకపోతే కొత్తగా బిజినెస్ పెట్టి దాన్ని ఎలా మార్కెటింగ్ చేయాలి అని వేరే వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఈ విధంగా అప్రోచ్ అవ్వచ్చు. అలాగే కొంతమంది టెలికాలర్స్ కూడా మీకు కాల్ చేసి ఈ విధంగా డబ్బులు వేయమని చెప్పచ్చు. సో నాకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్లో కన్క్లూజన్ ఏంటంటే ఫైనల్గా మనం ఏదైనా సరే బిజినెస్ ఏదైనా సరే స్టార్ట్ చేసినప్పుడు ముందుగా ఎవరికి కూడా డబ్బులు అనేవి చెల్లించకండి. చెల్లించకుండా వాళ్ళతో కొంచెం వర్క్ అనేది చేసిన తర్వాత కావాలంటే అప్పుడు వాళ్ళకి అమౌంట్ అనేది పే చేయొచ్చు. అలాగే రెండో ఎక్స్పీరియన్స్ ఏంటంటే చాలామంది కూడా డేటా ఎంట్రీస్ అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి గ్యాలం వేయడానికి చూస్తున్నారనమాట. సో డేటా ఎంట్రీస్ ఏవైనా సరే మీరు చేసినట్లయితే ముందుగా డబ్బులు కట్టమని ఎవరైనా సరే మిమ్మల్ని అడిగితే కనుక పైసా కూడా చెల్లించకండి. ఎందుకంటే అది 100% ఫేక్ కాబట్టి. సో డేటా ఎంట్రీ జాబ్స్కి ఎప్పుడైనా సరే మనం ఎంట్రీ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు మనకి పేమెంట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మీరు ఎలాంటి అగ్రిమెంట్ల మీద కూడా సంతకాలు పెట్టద్దు. ఎందుకంటే మీకు ఒక సాఫ్ట్ కాపీ పంపిస్తారు, మీ ఆధార్ కార్డు మీ పాన్ కార్డు పంపించమంటారు. పంపించిన తర్వాత డిజిటల్గా సిగ్నేచర్ చేయమని అందులోనే సిగ్నేచర్ చేయమంటారు. చేసిన తర్వాత మీరు డేటా ఎంట్రీ ఆ నెల రోజులు కానీ లేకపోతే ఆ వారం రోజులు కానీ కంప్లీట్గా అన్ని పేజీలు కూడా కొట్టేసిన తర్వాత ఏమవుతుంది, మీరు చేసినటువంటి డేటా ఎంట్రీలో ఇన్ని తప్పులు ఉన్నాయి, సో మీరే కంపెనీకి తిరిగి చెల్లించాలి అని చెప్పి మీ దగ్గర నుంచే డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. సో మళ్ళీ దానికి ఒక ఫేక్ లీగల్ టీమ్ ఉంటుంది, ఫేక్ లాయర్స్ ఉంటారనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ లీగల్ లాయర్స్ కానీ లేకపోతే ఆ ఫేక్ లీగల్ టీమ్ అనేది మీకు ఫోన్ చేసి ఆల్రెడీ మీరు అగ్రిమెంట్లో సైన్ చేశారు డేటా ఎంట్రీ చేస్తున్నప్పుడు ఏం తప్పులు చేయను అని చెప్పేసి, సో అందుకని ఇప్పుడు మీరు తప్పులు చేశారు కాబట్టి ఈ అమౌంట్ అనేది తిరిగి చెల్లించాలి, లేకపోతే మీరు పేమెంట్ చేసింది మీకు తిరిగి రాదు, లేకపోతే మీకు పేమెంట్ చేయలేము ఇలాంటివన్నీ చెప్తారు, లేకపోతే మిమ్మల్ని కోర్టులో వేస్తాము, లేకపోతే అక్కడ మీకు కంప్లైంట్ చేస్తాము, లేకపోతే మేము ముంబై నుంచి మాట్లాడుతున్నాం, ముంబై కోర్టుకు వచ్చి మీరు సరెండర్ అవ్వాలి, మేము మీకు మీ మీద కేసు ఫైల్ చేస్తున్నాము అని చెప్తారు. సో ఇలాంటి డేటా ఎంట్రీ జాబ్స్ కూడా అసలు ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దండి. డేటా ఎంట్రీస్ జెన్యున్గా ఎక్కడుంటాయి అంటే మనకి చూడండి అమెజాన్ వెబ్సైట్లో మీరు చూసినట్లయితే ఉంటాయి. అలాగే ప్రెజెంట్ జాబ్స్ అనే ఫ్రెషర్స్ వరల్డ్ ఇలాంటి సైట్స్ ఉన్నాయి కదా అందులో మీకు జెన్యున్గా ఉంటాయి. ఎలాంటి అగ్రిమెంట్లు లేకుండా డైరెక్ట్గా మీరు చేసేదే డేటా ఎంట్రీ జాబ్ అండి. అంతేగాని మీరు డైరెక్ట్గా ఫస్ట్ డబ్బులు అడిగి మీ దగ్గర నుంచి మీకు జాబ్ ఇస్తామని చెప్తే కనుక అది డేటా ఎంట్రీ జాబ్ అని మీరు నమ్మవద్దు. ఈ విషయాన్ని కూడా మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది కూడా లాస్ అయిపోతున్నారు. 2000 కట్టేస్తారు, కట్టేసిన తర్వాత డేటా ఎంట్రీ జాబ్కి ఆడేదో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు, అది ఎంటర్ చేసిన తర్వాత ఏమవుతుంది, అన్ని తప్పులు వచ్చేసినాయి, మీ యాక్యురసీ బాగాలేదు, మీకు అసలు డబ్బులు కూడా పేమెంట్ చేయడం అని జరుగుద్ది అనమాట. సో ఈ విధంగా చెప్తారు కాబట్టి ఇవి కూడా ఎంకరేజ్ చేయొద్దు. మరి ఈ రెండు ఎక్స్పీరియన్స్లు కూడా మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే బిజినెస్లోని మీరు మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మరెన్నో మంచి మంచి బిజినెస్ ఐడియాస్ అన్నీ కూడా మీకు ఇస్తూనే ఉంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము ఇప్పటి వరకు 100కి పైగానే వీడియోలు అన్నీ చేసాము, ఆ వీడియోలన్నీ కూడా ఒకసారి చూడండి. ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలో మీకే అర్థమవుతుంది. ఒక మంచి బిజినెస్ ఐడియా అనేది సెలెక్ట్ చేసుకోండి, మీరు స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎసెట్ మంత్ర.